हलो नरसा अंदर मच्छुनारा पेल पिगा अरे मीवाड़ माला तागड़क मरीगी अटगारा अरे वो गिट्लते पेल पिगा इतजा एम कथ अरे ओ पंजे नगरकोसारी संगति ना मोका मन पनी पात्र तीर्तर मुसलोड़ा मोना निना तन सरपतवा मल्लो तीर्ता अत वरी को अरे नर्चे अच्छे ओ नागैद पुटल पड़ना कावलरा पोल पे अगर पड़ेको माला अब जोली ओक मरी तीरता कदा मर अदे लोक अंगति आटंका नी को संगते वार्ता मूचर्क मूत कुटावा अरे नर्चे अतन लाइन उड़ा जर्र सब नंग नाचे संगति अरे उपोसोन दार नीके फोन पंचायती अरे नर्से मरी यासंगड़ता माला वाड़ेवा अरे वद्रा वद्रा वोड़े इवेड़ा अब्बा शास्त्रवे वरी पट अद्दीन नीके वरी पट अद्दी ऊर्जा नागमति मुसलोड़ा व्यवसाय आने मुंगी सबकान नीन चात चेयर मिम्मल अंदर साधना खर्च रयाल अन्नी शेषावंती शात सारे अल दोशा ने पड़े बोचल से बोचल अतिरा मल्ल नी व्यवसाय मण्डा कथ एट ना पात दौड़ी ना इज्जत दिदा सूत्र वरी पटेक्री अरे నిన్న కేసీఆర్ సార్ ఏం చెప్పిండో ఇనలేదు ఆయన నంగనాచి వరి పంట ఎయ్య కుర్రి ఇత్తుకొనేటోడు దిక్కు లేడు అని కూసోని ఇవరంగా చెప్పిండు కేంద్రంలో అధికారంలో ఉన్న పువ్వు గుర్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ ఏం చెప్పిండో నువ్వు వినలేదానే యాసంగిల వరి పంట తప్ప ఏమయ్య కుర్రి అని చెప్పిండు కేసీఆర్ సార్ ఏమో కేంద్రం వడ్లను కొననంటంది మీరు వరి పంట అస్సలు ఎయ్య కుర్రి అని చెప్తాండు పువ్వు గుర్తు పార్టీ బండి సార్ ఏమో మీరు వరి పంట తప్ప వేరే ఏ పంట ఎయ్య కుర్రి అని చెప్తాండు ఈ ఇద్దరి మాటలు ఎవలై నమ్మాలే రైతులు ఏ పంట వేసుకోవాలి పిల్ల ఆగములు ఉన్నారు అరే బండి సార్ ముద్దుగా చెప్పిండు గాడే మెడల్ వంచైనా వరి పంట కొనిపిస్తామని మళ్ళ అనుమానం ఏంది అంటే మరి సెంట్రల్ సర్కార్ మెడల్ వంచతాడా ఇటు రాష్ట్ర సర్కార్ మెడల్ వంచతాడా తెలువది గాని ఈ రెండిట్ల ఎవల మాటలు నమ్మాలో రైతులు మెడల్ దిప్పుకోకుంటే అయితంది కదా అరే కేంద్రం లెవెల్ ఉన్నారో తెలువగానే మా అధ్యక్షుడే చెప్పే ధైర్యంగా వరి పంట వేసుకోరి ఆ మీ బండి సార్ చెప్పినట్టే యాసంగిల రైతులందరూ వరి పంట ఏస్తారు గాని వాళ్ళలతోటి మాట్లాడి వరి పంటనంత కేంద్రమే కొంటదని ఒక కాగితం రాసుకొచ్చి ఇమని చెప్పు సరే మక్కలు వేర్శనగ పెసర్లేతే మీ కేసీఆర్ సారే కొంటాడని ఒక కాగితం రాసియమను కుక్కిన పేన్ మోకందాన ఎవల గురించి ఏం మాట్లాడతానో తెలుతాందా కేసీఆర్ సార్ మాట ఇచ్చిందంటే మెడైన కోసుకుంటాడు గాని ఆ ఇచ్చిన మాట తప్పే రకం కాదు మీరేమో వడ్లే వెట్టురి అని మెడల్ వంచి రాష్ట్ర సర్కార్ తో కొనిపిస్తామని అంటున్నారు ఎట్లా కొనిపిస్తారో జర రైతులకు క్లారిటీ ఇచ్చేయండి సారు అని బరాబర్ అడుగుతా అరే నర్సయ్య నువ్వు మా నంగరాజ్ దాని మాటలు వట్టించుకోకురా వానకాలం వడ్లిత్తులే పోలేదు ఇంకా యాసింగ్ వడ్లని ఎవడు గాంటారా నేను చెప్పినట్టు మీరు పంట మార్పిడి చేసుకోరి ఏమోనే తాత ఒకప్పుడు తెలంగాణలో యాసంగి వండుడే గగనం అనుకునేది అసోంటిది ఇప్పుడు కాలువల నిండా నీళ్లు కంద నిండా పచ్చటి పైరు కనిపిస్తున్నా పంట కొనే గతి లేకవా గిట్లయితే రైతు ఎప్పుడు బాగుపడతాడు ఏంది కథ ఆ ఎట్లా బాగుపడతారా ఒక గొర్రె పోయి బావి బొందల వాడితే కర్మ గొర్రెలన్నీ లైన్ గా ఇచ్చినట్టు ఎల్లిగాడు ఎల్లిగడ్డ తోట పెట్టిండని మల్లిగాడు అదే ముచ్చట నర్సిగాడు అదే ముచ్చట ఒకడిని చూసి ఒకడు అందరు అదే పెట్ట పడితే అదే మందులు చల్ల పడితే ఇక ఏడ బాగుపడతారా అరే నాలుగు ఎకరాలు ఉన్నప్పుడు నాలుగు తీర్ల పంటలు పెట్టుకోద్రా ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో కలిసేస్తుంది అని అనుకోవాలి ఇగురం నాయరాజు ఎప్పుడు బాగుపడతారా మీరు సూపర్ రాబాయ్ మా తాత చెప్పేది కూడా కరెక్టే ఆ ఒకట్ల అందరు ఒకటే రకం పంట పెట్టే పంట మార్పు లేక రైతులు మస్తు నష్టపోతున్నారు అరే నర్సయ్య
ప్రవీణ్ గాంధీను సారి గాంధీ తోటంత వైరస్ సోకి మొత్తం సత్తందడగారా ఏం బాగుపడతాంరా పెట్టుబడి అంత పోయింది గారా గాచారం పాడైపోను ఇక రైతులు బాగుపడడం అంటే ఏం బాగుపడతారా అరే నా 20 గుంటల పొలంలో అయితే కేసీఆర్ సార్ చెప్పినట్టు నేను మక్కిత్రే ఎత్తరా కోతులు గిత్త వాడకుంటే నేను ఆన్య కావాలి వంట నేను వరి జోలికి పోనిగా సూపర్ అయ్యా రైతన్నలు మీ పొలంలో వరి కాకుండా ఇంకేమన్నా పంట వండుతది అనుకున్నోళ్ళు వేరే పంట ఏనికి ఓ పారి ఆలోచన చేయండి ఎందుకంటే అందరూ ఒకటే పంట వేస్తే దిగుబడి ఎక్కువైతది మీకు రాబడి తక్కువైతది కష్టమో నష్టమో డిమాండ్ ఉన్న పంటలను వండిచి మీకు నష్టం రాకుండా చూసుకోరి ఎవలెన్ని తీర్లు చెప్పినా పంట మీది కష్టం మీది మీకు ఏది మంచిది అనిపిస్తే గట్లనే చేయిరి సరేనా